ఉనికి 84 ఘటనల గుండా ప్రయాణం చేసింది. అంటే 84 సార్లు జరిగింది. ఈ లెక్కన ఈ 21లోనే ఏదో ఒక జీవం ఉండి ఉంటుంది. 63 పూర్తిగా లుప్తమైపోయాయి, మీకు కనిపించు, కాని వాటి జ్ఞాపకాల ముద్రలు మీ వ్యవస్థలో ఇప్పటికీ కనిపిస్తాయి. 84 అనే సంఖ్యకి ఇప్పటి ఈ కాలంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది మనం గ్రహించినా గ్రహించకపోయినా సరే ఈ సంఖ్య ఎందుకు ముఖ్యమంటే, మనం ఉంటున్న ఈ విశ్వం అనేది 84 ఘటనల గుండా ప్రయాణం చేసింది, లేదా 84 సార్లు ఈ ఘటన జరిగింది. ఇది 84వసారి. ఇవాళ ఆధునిక విజ్ఞానం ఈ విశ్వమంతా కేవలం ప్రకంపనలే అని నిరూపిస్తోంది. ఇది నేనండం లేదు, ఇదొక వైజ్ఞానిక సత్యం. ప్రకంపనలు ఉన్న చోట ధ్వని తప్పకుండా ఉండి తీరాలి. ప్రకంపనలు ఉన్న చోట తప్పకుండా ధ్వని ఉంటుంది, అంతేకదా? కాబట్టి మీరు ఒక్క ప్రకంపనే కాదు, ఒక ధ్వని కూడా. శబ్దం చేస్తున్న వారు, చెయ్యని వారు కూడా అందరూ ఒక ధ్వని. ఆధునిక విజ్ఞానం అదే చెబుతుంది కదా. ఎప్పుడో చాలా కాలం క్రితం ఎవరో చెప్పారు, ముందు ఒక పదం పుట్టింది. ఆ పదం ఏంటంటే దేవుడు. పదం అంటే ఒక శబ్దం అంతే. అందుకే అందరూ ఆ పదాన్ని దేవుడు అన్నారు. ఎందుకంటే ఈ ఉనికిని దగ్గరగా చూసిన వారి ఎవరికైనా, మీరు సృష్టి అని పిలిచేది, సృష్టికర్త అని పిలిచేది, ఈ రెండింటినీ వేరు చేయలేమని తెలుస్తుంది. మీరు వాటిని వేరు చేస్తే ఈ సృష్టి ఆగిపోతుంది. ఆ సృష్టికర్త యొక్క సహాయం లేకుండా ఈ సృష్టి అనేది కనీసం ఒక్క క్షణం కూడా సాగలేదు. ఎందుకంటే సృష్టి అనేది అయిపోయేది కాదు, అది సాగుతూనే ఉంటుంది. మీరు ఒక నడుస్తున్న ప్రక్రియ. సృష్టికి మూలమైన దాన్ని ప్రమేయం లేకుండా సృష్టి ఎలా నడిపిస్తుంది చెప్పండి? దాని ప్రమేయం నిరంతరం. వాటిని మనం ఎప్పటికీ వేరు చెయ్యలేం. ఆ కారణం చేతనే అందరూ ముందు పదం పుట్టింది అన్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అభివ్యక్తం కాని సృష్టి వ్యక్తమయ్యే ప్రక్రియలో జరిగిన మొట్టమొదటి ఘటనే శబ్దం అన్నారు. సైంటిస్టులు కూడా దాన్ని ఒప్పుకొని దాన్ని బిగ్ బ్యాంగ్ అన్నారు. బ్యాంగ్ అంటే శబ్దమే కదా. భారతదేశంలో దాన్ని ఎంతో అందంగా చెప్పారు. అప్పటి కాలంలో ఉద్భవించిన ఏకైక దేవుడు రుద్రుడు అని. రుద్ర అంటే గర్జించేవాడు అని అర్థం, గర్జించువాడు. అయితే ఆయన్ని రుద్రుడని ఎందుకు అన్నారంటే, అదే సృష్టికి మొదలు. ఎందుకంటే అదొక గర్జన కాబట్టి. శాస్త్రవేత్తలు దాన్ని బ్యాంగ్ అన్నారు. అయితే అలా చెప్పిన శాస్త్రవేత్తలే ఇప్పుడు వారు చెప్పిన మాటలను వెనక్కి తీసుకొని ఒక బిగ్ బ్యాంగ్ కాదు, ఎన్నో బ్యాంగ్లు జరిగాయి అంటున్నారు.